జగన్ మీద దాడికి సంబంధించినటువంటి కోణాలేంటి అన్నటువంటిది ఖచ్చితంగా పూర్తి దర్యాప్తు జరగాల్సి ఉంది. ఒకటి, రామ్వరపాడు జంక్షన్ దగ్గర ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో నాకున్న అవగాహన మేరకు ఆ రూట్ అటు నుంచి కండ్రికి వెళ్ళేటటువంటిది ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు, అటు గొల్లపూర్ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చేటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఈ రోడ్డుతో ఉన్న ప్రమాదం ఏంటంటే ఆ చీకటి ప్రదేశంలో ఈ గంజాయి బ్యాచి, తర్వాత ఈ మన బ్లేడ్ బ్యాచ్ అంటారు, వాళ్ళు ఎక్కువ తిరుగుతూ ఉంటారు. రాత్రిపూట్ల ఒంటరిగా ఎవరైనా టూ వీలర్ మీద వెళ్తుంటే 5 రూపాయలు 10 రూపాయలు 50 రూపాయలు అంటే ఎంత ఉంటే అంత తీసుకుపోవడానికి ఆకస్మిక దాడి చేస్తుంటారన్నమాట. ఈవెన్ లేదంటే వాళ్ళకి ఆ గంజాయికి గనక ఇదివరకు ఏంటంటే దాన్ని ఏదో ఈ టైప్కి వాడేటటువంటి క్లీనర్కి సంబంధించినటువంటి మెటీరియల్తో చేసేవాళ్ళు. ఆ తర్వాత రోజుల్లో ఇప్పుడు కొంచెం అప్డేట్ అయిపోయారన్నమాట వాళ్ళు, ఈ గంజాయి లాంటివి వాడుతున్నారు. వాళ్ళకి ఈ రోడ్ల పక్కన అడుక్కునే వాళ్ళు, వీళ్ళ అమ్మేవాళ్ళు ఉన్నారు, 50 రూపాయలకి 100 రూపాయలకి ఇంత ప్యాకెట్ అమ్ముతూ ఉంటారు. అవి వీళ్ళు సిగరెట్లో కూర్చుకుని తాగడం అనేది అలవాటు అయిపోయింది. ఈ బ్యాచ్ ఏంటంటే రకరకాలైనటువంటి క్రైమ్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి వీళ్ళల్లో వీళ్ళు పోటీలు పెట్టుకుంటూ ఉంటుంటారు. రాయిని ఇసరడంలో కరెక్ట్గా, ఇప్పుడు లారీలోళ్ళు వచ్చారనుకోండి, లారీలోళ్ళ మీదకి రాయి ఇసురుతారు, అది ఎట్లా కరెక్ట్గా తగిలేటట్టు అంటే అప్పుడు లారీ వాడి దగ్గర డబ్బులు ఎంత ఉంటే అంత లాక్కుపోవడానికి, అట్లాంటి క్యారెక్టర్లు. అట్లాగే టూ వీలర్ మీద వెళ్తున్న వాళ్ళని కూడా అట్లాంటి వాళ్ళు ఎవరన్నా, ఇప్పుడు మందు వాళ్ళకి, మద్యం తిండి ఇదే అనమాట. ఈవెన్ జైళ్ళల్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే వాళ్ళు, జైళ్ళల్లోకి మందు, ఈ నేను ఇంతకుముందే చెప్పినట్టు మందు ఇసిరేయడము లేకపోతే సిగరెట్లు ఇసిరేయడం ఇట్లాంటివి చేసే గ్యాంగులు వీళ్ళు, వాళ్ళకి కరెక్ట్గా సూటిగా వేయడం వచ్చు. అట్లాంటి బ్యాచ్ అయినా ఈ ఘాతుకానికి పాల్పడింది. తెలుగుదేశం చేస్తుందని నేను నమ్మను, జగన్ చేయించుకుంటాడని నేను నమ్మను. బట్ మద్యం రేట్లు పెరిగిపోయానన్నటువంటి కసితో ఉండేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యన కాలంలో పిచ్చి పిలుపులు ఇచ్చుకుంటున్నాం కదా రాజకీయ పక్షాలుగా, ఆనిగొట్టి ఈనిగొట్టని అట్లాంటి దానికి ఇన్స్పైర్ అయ్యారు లేకపోతే కనుక మండి వేశారా ఏంటనేది తేలాలి. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి స్పష్టత రావాల్సి ఉంది.